ఎన్నెన్నో అంటాం మీరు బెట్టింగ్ గాయద్దని. ఏంది మేము ఎన్నెన్నో అంటాము ఎన్నికల్లో పోటీ చేశాక గెలుస్తామని, వాటి మీద బెట్టింగ్ గాసి మీరు సర్వం కోల్పోకండి. అవునా? అంటే ఏంది దాని అర్థం అని చెప్పి ఇప్పుడు కొట్టుకొని వస్తున్నారు. అంటే దాని అర్థం ఏంది అని ఇప్పుడు మళ్ళీ ఏడు కొత్త ఏడుపు అదే అనవసరంగా ఎందుకు అని బెట్టింగ్లు పెట్టి అనవసరంగా లేనిపోని బాధపడుతుంది. అని అంటాడు ఇందుకు ఊరికే పోగొట్టుకోవడం బెట్టింగ్లు పెట్టి అనవసరంగా వద్దు బెట్టింగ్ పెట్టద్దు మీరు అంటాడు. కానీ ఆంధ్ర అంటే బెట్టింగ్లు, బెట్టింగ్లు అంటే ఆంధ్ర కదరా నాయన, అక్కడ ఏముంది వేరే పని పాట ఏమరదు, ఇదే పని ఇదే పని పందేలే కదా ఆంధ్ర అంటే. ఈ సంస్కృతి తీసుకొచ్చిన వాళ్ళు కదా టీడీపీ వాళ్ళు, వాళ్ళు చేసిన పై ఎంత మంచి వాళ్ళే వాళ్ళ ప్రజలు వందలు పెట్టారు ఇదంతా. వాళ్ళు అష్ట దరిద్రాలకు నిలయం మరి. వాళ్ళు ఏంటంటే మనిషిని రెచ్చగొట్టి ఎలాగలా ఒక గేమ్ ఆడతారు ఇప్పుడు. చూడు సైలెంట్ గా ఉండొచ్చు కదా, ఏదో ఒకటి గెలుక్కుంటా ఉన్నారబ్బా గెలుక్కుంటుంటారు వాళ్ళు, అన్ని గెలుక్కోవడం వాళ్ళ ఇవి అదేనా ఉండదు అన్ని. వాలంటీర్లు గెలుచుకున్నారా, అక్కడి నుంచి పెన్షనర్లు గెలుచుకున్నారా, డీజీపీని వాళ్ళని గెలుచుకున్నారా, అందరిని ఒక్కొక్కళ్ళు సైలెంట్ గా ఉండలేదు సార్. ఇప్పుడు ఏ ఇప్పుడు నువ్వు రాజకీయ పార్టీ, నీకు పద్ధతి పాడు ఉండాలి, అప్పుడు ఏం చేయాలి, పోటీ చేసామా, ఏదన్నా అవకాశం ప్రజలు ఇచ్చే తీసుకున్నావా, లేకపోతే ప్రజలు అవకాశం ఇచ్చే విధంగా మనం ఏదన్నా చేసుకున్నావా, అయ్యేం ఉండదు. అవును అంత రివర్స్ డ్రామా, చిలుకుడు అడ్డంగా ఇచ్చేయడం, పుంగనూరు అదేదో గొడవ చూడు. అంటే విధ్వంసకరమైన మానసిక స్థితి. వీళ్ళు వాళ్ళ వాళ్ళ సభల్లో చెప్పుకుంటారు, నాయన మేము క్రమశిక్షణకు మారిపోయారు, కాకరకాయ కరక్కాయ అని ఒక రేజ్లో వాగుతారు. మా బ్లడ్ లో సెల్స్ కూడా 3 రోజులు మహానాడు ఎత్తేసారా, ఒకసారి మహానాడు చేస్తారా ప్రతి సంవత్సరం అంటే ఉంది చూస్తుంటే అయిపోయినట్టుంది మహానాడు. ఇంకేది కదా 27 28 29 చేస్తారు కదా బాగు. అవును 101వ జయంతి కదా, 101వ జయంతి అదే చేస్తారు కదా, చేయరా పద్ధతి దాని సంగతి పరిచయం మానేసిస్తారు. ఎన్టీఆర్ కి దండ కూడా ఇవ్వడం మానేసినట్టు ఎట్టుపోయారు వీళ్ళిద్దరు. భారతదేశం వచ్చాడు, జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు అంతే కదా. అదే అంతే, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు చేసిపోయారు దండ. మీకు పురంద్రశ్వరు కూడా అక్కడ కనపడలేదా? బిజీ 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 అదే వారి కుటుంబం కోసం పనిచేయడంలో భాగంగా తనకు తాను పని చేసుకోవడం కూడా మర్చిపోయినా. లాస్ట్ గా గుర్తు నేర్చింది ఏంటంటే, కనీసం నాకు ఓటేమని అక్కడ ఉన్న రాజమండ్రి సెగ్మెంట్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు చెప్పలేదని గుర్తు నేడుపు. అవును ఆమె దొక్కాల అసలు ఎంచుకోవడమే తప్పు పాప, రాజమండ్రి వారికి ఇచ్చింది వేరు రాజకీయ, వారికి ఇస్తున్నా మేము చేసింది కోర్టు. చేసినది వేరే రాజుపోయి ఏమో చేసింది కదా, వారికి ఇచ్చి గెలిచింటాడు అక్కడ తెలుసా నీకు, గట్టి పోటీ ఇచ్చుంటాడు వేరే రాజు, మేమే గెలిచేసింటాడు. సోమీరాజు సోమీరాజు పాపం ఊసులో లేడు, సోమిలో లేడు, ఆయన పక్కన పెట్టి అంటే ప్లానింగ్ ఏదో వేరే తేడా ఉందిలే. పురంధర్ చూడడం అంటేనే తేడా ప్లాన్ చేయాలి, అది కమ్మోళ్ళు కూడా దాన్ని చూసి షాక్ అయ్యారు. అవును దీని వెనకాలం ఉందండి, వాడు ధర్మవనంలో పాప సూర్య ఉన్నాడు, సూర్య చేరాడు సత్యకుమార్కి ఇచ్చారు,
సత్యకుమార్ సత్యకుమార్ ను తీసుకొచ్చారంట ఈడే సూరి. వాడి దగ్గర పెట్టి వాడి వాడి అలా ఒకటి కదా రకరకాల అతిథేతలు ఎవరు లాభం చేసుకుంటే వాడిని సత్యకుమార్ కూడా యాదవ కదా, యాదవ కాబట్టి ఆయనకు ఒకటి సుజనా చౌదరికి ఒక కూటమి పిలిస్తే ఇచ్చేటట్టు ఏది మంత్రి పదవి. వాళ్ళు ఎక్కడ వాడు గెలవడు, అయినా ఏదన్నా చేసి ఇస్తారట. వాళ్ళకి అసలు ఇదే లేదు, అక్కడ ఎవడు పట్టించుకోనో పట్టించుకోండి. పరిటాలు కూడా కొంచెం ఇది అయ్యారు అప్పటికి, పరిటాలు తినాలని గట్టిగా అనుకుంటున్నాను. పరిటాలు తినామనే పక్కన పెట్టారు కదా, వాళ్ళిద్దరిలో ఒకళ్ళకి కదా సునీతకి శ్రీరామ్ కంటే సునీత నీ కొడుకు చేయాలా నీకు చేయాలంటే నాకే చేయాలా నేనంట, అంటే ఆమె కొడుకు భవిష్యత్తు కూడా చూసుకోలేదు. టీవీ లేని వాళ్ళు కూడా భలే లెక్కలేస్తా ఉన్నారు నాకు లేదు. కాపులు ఎవరు చేశారు ఓట్లు, కాపులు ఎంత మంది చేశారు, యాదవులు ఎంత మంది చేశారు, మంచిగారు ఎంత మంది చేశారు. అవును నిన్న ఒక ఎంఐ చేసిన వచ్చింది అవును, బీసీలు ఎంత మంది చేశారు, ఎస్టీలు ఎంత మంది చేశారు, ఎస్టీలు ఎంత మంది చేశారు, మైనార్టీలు ఎంత మంది చేశారు అనేది ఒక ఇది వేసారు వాళ్ళు ఎనలైజ్ చేసి ఉంటా చూసారు. ఏందో వాళ్ళు అదొక లెక్క. ఇప్పుడు వాడెవడో చెప్పాడు ఒకటి, 2014లో కూడా జగన్ కి ఓట్లు ఎక్కువ వచ్చాయట 1,50,000,000తో. కానీ ఏదో చిన్న చిన్న తేడాలతో టీడీపీకి వచ్చింది అట. రకరకాలు ఉంటాయి దీనిలో. అంటే ఇక్కడ డివిజన్ అనేది ఒకటి ఏర్పడిపోయింది. ఇప్పుడు కమ్మ ఎన్ని ఏవి ఏ కులాలు చెప్పనా, కూటమి వైపు ఉండే కులాలు కమ్మ కాపు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇవే ఇవే ఉంటాయి. రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియన్ మైనార్టీ ఇవటి వైపు ఉంటాయి మేజర్ పార్ట్ ఈ కులాల విభజనలో. బీసీలో ఉన్న ఆ సంబంధ వర్ణాలు ఉంటాయి చూడు, మళ్ళీ యాదవ గౌడ పద్మశాలి ఇకపోతే నాయి బ్రాహ్మణ రజక ఇవన్నీ అన్ని కలిపి అటువైపు ఉంటాయి. ఎటువైపు? మన జగన్ వైపే ఉంటాయి మోస్ట్లీ. అయితే జగన్ వచ్చిన తర్వాత ఎవడెవడో కొత్త మహాలంతా కూడా రాజకీయాల్లోకి వచ్చేసాను. అదే ముక్కు మొక్కలు లేని వాళ్ళు అంతా వచ్చారు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎవరు రాజకీయ ఇప్పుడు వాడి దృష్టిలో వాడు ఇన్వెన్షన్ ఎవరు? నేను ఇన్వెన్షన్ ఒక టిప్పర్ డ్రైవర్ అయితే వాడి ఇన్వెన్షన్ తెమ్మసాని చంద్రశేఖర్. అదే వాడిది ఏంటంటే ఇదే కాదు నీకు పింఛన్ రేటు కాదు.